ఉత్తమమైన కుటుంబం కోసం, ఉత్తమమైన సమాజం కోసం కావాల్సిందేండి. ఉత్తమమైన సమాజం కోసం కావాల్సింది ఐక్యత. ఐక్యత ఎలా వస్తుంది? అపార్థాలను దూరం చేసుకోవడం ద్వారా. కుటుంబాలు కుప్పగూలిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? అనుమానాలు, అపార్థాలు. ఈరోజు సమాజంలో ఎన్నైతే వివాహాలు అవుతున్నాయో అందులో సగం విడాకులు అయిపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? అనుమానాలు, అపార్థాలు. అర్థం చేసుకునే సహనం లేదు, అర్థం చేసుకునే తత్వం లేదు. చిన్న విషయంలో అపార్థం. ఇక్కడ చూసిన అపార్థాలే. ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నారు, అపార్థాలు. ఇద్దరు పార్ట్నర్స్ విడిపోతున్నారు, అపార్థాలు. చిన్నప్పటి నుంచి కలుసుకున్న స్నేహితులు విడిపోతున్నారు, అపార్థాలు. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు విడిపోతున్నారు, ఏంటి అపార్థం? అనుమానం. ఉదాహరణకి చూడండి, ఒక రోడ్డు మీద కారు వెళ్తుంది, సింగిల్ రోడ్ అది. కారు వెళ్తుంది, వెనక నుంచి మరో కారు వస్తుంది. వెనక కారులో హారన్ కొడుతున్నాడు. హారన్ కొడుతుంటే ముందున్న కారు వ్యక్తి ఎందుకు వీడు హారన్ కొడుతున్నాడు, సింగిల్ రోడ్ కదా అనుకుని సరే అని కొంచెం వేగంగా వెళ్ళటం మొదలు పెట్టాడు. వెనుకున్న కారు వాడు కూడా వేగంగా వచ్చి మళ్ళీ పివి అని హారన్ కొడుతున్నాడు. వీడు ఎందుకు హారన్ కొడుతున్నాడు అనుకుని ఇంకొంచెం వేగంగా వెళ్ళటం మొదలు పెట్టాడు. వెనక కారు వాడు ఇంకొంచెం వేగంగా వచ్చి మళ్ళీ హారన్ కొడుతున్నాడు. స్కౌండ్రల్, యూజ్లెస్ ఫెలో, వెదవా, ఇడియట్, బుద్ధి లేదు, ఏంటి వీడు అని చెప్పేసి తిట్లు వచ్చేసాయి వీడికి. ఇరిటేషన్ వచ్చేసింది అని చెప్పేసి కారు సైడ్కి చేసి స్లో చేశాడు. వెనక ఉన్న కారు క్రాస్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు కనిపించింది దాంట్లో ఒక యాక్సిడెంట్ అనే వ్యక్తిని హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకెళ్తున్నారని. చెప్పండి, వాడు స్కౌండ్రలా, ఈడేటా, యూజ్లెస్ ఫెలోనా, వెదవనా? విషయం తెలిసింది కాబట్టి అయ్యో తప్పనుకున్నానే. నీ జీవితంలో ఇలాంటి అపార్థాలు రివీల్ అవుతాయా? నువ్వు స్నేహితుడి గురించి ఏదో అనుకుంటున్నావు, అసలు వాస్తవం ఏంటో నీ కళ్ళ ముందుకు రాకపోవచ్చు. నువ్వు అపార్థంలోనే జీవితం గడుపుతున్నావేమో. నీ నీ భార్య గురించి అపార్థాల్లో ఉన్నావేమో. నువ్వు నువ్వు అత్తగారి గురించి, అత్త కోడల గురించి అపార్థాలు ఉన్నావేమో. స్నేహితుడు ఇరుగు పొరుగు అపార్థాల్లో ఉన్నారేమో. అపార్థాలను దూరం చేసుకో. ఈరోజు సమాజంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మధ్య అపార్థాలు ఉన్నాయా లేవా? హిందూ సమాజాన్ని చూడండి, మంచి సమాజం. ముస్లిం సమాజాన్ని చూడండి, మంచి సమాజం. ఎందుకు పడడం లేదు? కలిసి కూర్చొని మాట్లాడుకునే స్థితులు లేవు. వీరి గురించి వారికి అపార్థాలు, వారి గురించి వీరికి అపార్థాలు. అసహ్యము, శత్రుత్వ భావాలు. నువ్వు మంచివాడివే, అతను మంచివాడే. నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు, అతను మంచిగానే ఆలోచిస్తున్నాడు. ఇద్దరి మధ్యన అపార్థాల వద్ద విద్వేషాలు వస్తున్నాయి. విడిపోతున్నారు, జాగ్రత్త.